బస్సులు ఒక్కడ రాట్లే అన్న కాలేజ్ టైం కాలేజ్ టైంలో ఒక బస్సు రాట్లే లేట్కి వెళ్తే ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ మాకు ఎలో చేయట్లేరు ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఏం చేయాలి ఇంక ఇక్కడ కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాం చాలా ఇబ్బంది ఉంది మాకు మార్నింగ్ రావడానికి లేట్ అవుతుంది కాలేజ్ కూడా ఫోర్స్ ఎక్కువైతుంది ప్రెషర్ ఎక్కువైతుంది క్లాస్ బస్సులు వస్తలేవనా లేట్ అవుతుంది మాకు బస్సులు కావాలి అంతే అవద్దు మళ్ళీ మాకు కావాల్సింది గవర్నమెంట్ బస్సులే కావాలి ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటేనే బస్సుకి వేలాడుకుంటూ వెళ్ళాలి దానివల్ల చాలామంది కింద పడిపోతున్నారు మాకు వెంటనే గవర్నమెంట్ బస్సెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే బస్సులు లేనందువల్ల ఆటోలు కూడా బాగా కుక్కట్పల్లి దాకా 30-50 రూపాయలు అడుగుతుండ్రు 5 రూపాయలు వెళ్ళేదానికి 50-60 రూపాయలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఎట్లా పెట్టాలి చెప్పండి తొందరగా ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులది సమస్య పరిష్కారం చేయాలని అనుకుంటున్నాము స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు ముసలోళ్ళు ముగ్గోళ్ళు కూడా చాలా విషయం బాధపడుతున్నది ఇది ప్రజారవణ ఆర్టీసీ వద్దని కోరుకుంటున్నారు ప్రజలు కూడా కేసీఆర్ గారు తొందరగా ప్రభుత్వం ఆర్టీసీ కావాలని అనుకుంటున్నారు ప్రైవేట్ పరంగా వద్దనుకుంటున్నారు తొందరలోనే ఈరోజు కోర్టు మాకు మంచి తీర్పే రాబోతుంది మేమే గెలిచినాము కేసీఆర్ గారు మీకు ఒకటి చెప్తున్నాను ఈ మీడియా ముందర కార్మికులు అనేటోడు ఎవ్వడు కూడా నీ భయపెడితే నీ భయానికి ఎవ్వడు పోయి కూడా జైలు కాలేదు నువ్వు ఎంత పొగరుగా ఉంటే అంతకన్నా ఎక్కువ పొగరుగా మేము ఉన్నాము ఇది గమనించి మీరు తొందరగా మాకు సమస్య పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం మాకు మాత్రం మా ఆర్టీసీ ఉంటేనే ప్రజలు మంచిగా ఉంటారు మేము మంచిగా ఉంటాము అందరూ మంచిగా ఉంటారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి కనీసం కేసీఆర్ ఇప్పటికైనా దిగి వచ్చి ప్రైవేట్ పరం లేకుండా ఆర్టీసీ వాళ్లకు న్యాయం చేయాలి ఇవాళ కోర్టుకు వచ్చే తీర్పు మొత్తం మాకే ఉంటుంది మాకుంటుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాము ఇంకా రాకపోయినా కూడా మేము ఇట్లనే సమ్మె కొనసాగిస్తాం కానీ సమ్మె విరమించి మాత్రం వెనుకకు తగ్గేదే లేదు ఇది మాత్రం మా ఆర్టీసీ కార్మికులు అందరి ఐక్యత అని విన్నవించుకుంటున్నాం మాకు ప్రతి ఒక్కరి మద్దతు కూడా మాకు అందరూ తెలుపుతున్నారు రేపొద్దున విద్యార్థులు కూడా మా వెనకాలే ఉంటారు రేపు 30th మేము చేసే సకల జనరల్ సమ్మె ఇంకా హైలైట్ చేస్తాం మేము మీరు దిగొచ్చేదాకా మేము ఈ సమ్మె మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము మీరు ఎంతసేపు ఎంత మొండిగా ఉంటే మేము మీకన్నా ఎక్కువ మొండిగా ఉంటాము మాకు ప్రజల కోరికనే మాకు కావాలి వాళ్ళు మంచిగా ఉంటేనే మా ఆర్టీసీ మాది అనేసి మేము గట్టిగా చెప్తున్నాం మేము కంపల్సరీ మేమే ఈ విజయాన్ని సాధిస్తాము విద్యార్థులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం ఈ సమస్య గురించి అయితే వాళ్ళు కూడా మా ఎన్ఎంటే ఉండి మాకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మంచిగా మాకైతే ఓయి విద్యార్థులు ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఆర్టీసీ విజయం సాధిస్తుంది ఎట్లయినా సరే ఆర్టీసీ పక్కా విజయం సాధిస్తుంది కేసీఆర్ అంతా వెనుకకే తగ్గిపోతాడు ఇవాళ కోర్టు తీర్పు మాకే వస్తుంది మేము అన్నిట్లలో పై చేయి ఉంటాము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది మేము ఆ విజయం సాధించే వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి